కొలంబాట పట్టిన కేసీఆర్ రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని నిప్పులు చెరిగారు ఆయన. రైతులకు ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, మెడలు వంచుతామని హెచ్చరించారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. ముందుగా జనగామ జిల్లా దేవరుపల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. 4 బోర్లు వేసిన చుక్క నీరు రాక 4 ఎకరాల పంటను కోల్పోయారని ఆంగోతు సత్యమ్మ అనే మహిళ కేసీఆర్ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు 4-5 లక్షల అప్పైందని కేసీఆర్ ముందు విలపించింది. పాలకుర్తి నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లిన కేసీఆర్ అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ఫైర్ అయ్యారు. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయని నిలదీశారు. డిసెంబర్ 9 చేస్తామన్న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాల కోసం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎంకు ఢిల్లీ పోవడమే సరిపోతుంది, మంత్రులకు ఏమీ పట్టదని విమర్శించారు. చీఫ్ మినిస్టర్ ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు. ప్రజలను గోలుమాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. ఎమ్మెల్యేల వలసలపై స్పందించిన కేసీఆర్ వారిని జంతువులతో పోల్చారు. కాంగ్రెస్ వాళ్లు కుక్కల్ని, నక్కల్ని గుంజుకొని ఆనందపడుతున్నారని మండిపడ్డారు. ఒకరిద్దరు చిల్లరగాళ్లు పోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టమేమీ లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం చీఫ్ పాలిటిక్స్ అని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో? మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖాలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్, ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు, ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. మరోవైపు కేసీఆర్ పొలంబాటపై కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకుండా ఓడిపోయిన తర్వాత పర్యటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ గారికి పొలంబాట పట్టాలని విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు. ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని, వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు. ముందు రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు పట్టించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు కేసీఆర్. ఈ చిల్లర పాలిటిక్స్ కాదని హితో పలికారు. మొత్తంగా పొలంబాటపై బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.